నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి గడ్డం ఆనందరెడ్డి గారి దగ్గర ఉన్నాం. ఎన్నికల ప్రచారం ఎలా నడుస్తుందో, ప్రజలలో వాళ్ళు ఇచ్చే సందేశం ఏదో తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా నడుస్తుంది? ఎన్నికల ప్రణాళిక ప్రశాంతంగా నడుస్తున్నది. ఎందుకంటే అసలు నాకు పోటీ అనేది లేదు. ఇటు కాంగ్రెస్ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు ఈ 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేసింది లేదు. వాళ్ళు ఎప్పుడు కొట్లాటకపోయినారు, గ్రూప్ రాజకీయాలు చేసుకున్నారు, పోలీస్ స్టేషన్లకే పరిమితం అయిపోయినారు. కాబట్టి ప్రజలకు మా సమస్యల గురించి తెలుసుకోలేదు అనే లక్ష్యం ప్రజలకు ఉన్నది. కాబట్టి ఇవాళ నేను సమస్యలు తెలుసుకున్నా కాబట్టి 4.5 సంవత్సరాల నుంచి ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. ఆనందరెడ్డి వస్తే బాగుంటుంది, మా సమస్యలు తెలుసుకున్నాడు, ఈ సమస్యలకు పరిష్కారం చూపించే సత్తా ఎవరికైనా ఉన్నట్టు ఆనందరెడ్డికి ఉన్నది. కాబట్టి ప్రజలందరూ కూడా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారా ఉన్నారు రూరల్ నియోజకవర్గ అభ్యర్థి, అతను ఎమ్మెల్యే ఉన్నాడు, అతను ఏం చేయలేడు, మీరు ఏం చేయలేదు సార్? అతను ఏ గ్రామాలకు వెళ్ళలేదు, గ్రామ సమస్యలు తెలుసుకోలేదు, గ్రామ ప్రణాళికలు తయారు చేయలేదు, ఏమి కూడా చేయలేదు. ఉదాహరణకు కులాస్పూర్ చెరువు 1400 ఎకరాలు ఉన్నది, వాళ్ళు 400 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు. నువ్వు కులాస్పూర్ చెరువు పూడిక తీపిస్తే దగ్గర దగ్గర ఒక 10-20 గ్రామాలకు లాభం అవుతుండే, ఆ పని చేయలేదు మీరు. ఇందల్వాయి చెరువు ఏదైతే ఉన్నదో 711 ఎకరాల చెరువు, దాంట్లో కూడా మీరు పూడిక తీపేయలేదు. కాబట్టి అక్కడ కూడా మీరు రైతులకు అన్యాయం చేసినట్టు అయిపోయింది. కాబట్టి ఎక్కడ కూడా మీరు పనులు చేయించింది లేదు. బీబీపూర్లో అసైన్మెంట్ ల్యాండు 5 ఎకరాలు ఎవరో కబ్జా చేసుకుంటే దానిపైన స్పందించకుంటే మేము ధర్నాలు చేసి 5 ఎకరాల భూమి ప్రభుత్వానికి అప్పచెప్పటమైంది. మీరు అక్కడనే డబుల్ బెడ్రూమ్ కడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఏం చేసింది లేదు. చింతలూరు చెరువు అక్కడ ఒక రిజర్వర్ చెక్ డ్యామ్ కట్టిర్రు, దాన్ని బాల్కొండ కాన్స్టెన్సి ప్రశాంత్ రెడ్డి వచ్చి కొబ్బరికాయ కొట్టడం ఎంతవరకు సమంజసం? ఆ ఊర్లకు గేట్ లేపి పచ్చలనాడు కూడా నీళ్ళు తీసుకెళ్ళి చెప్తే అక్కడ 5-6 గ్రామస్తులు అడ్డుపడి ఆ నీళ్లు పోకుండా చేసిర్రు. కాబట్టి ప్రజలు ఎంత విసుకొచ్చిర్రో టీఆర్ఎస్ పైన ప్రజలు స్పందిస్తున్నారు. కాబట్టి నాకు ప్రజలపైన పూర్తి నమ్మకం ఉన్నది, ప్రజలే ఖచ్చితంగా తగిన గుణపాఠం వాళ్ళకి చెప్తారు. ఈ కూటమి గురించి మీరేం చెప్తారు? సరే, అన్ని కూటాలు కలిసి తెలంగాణకు ద్రోహం చేసినాయి. కాబట్టి మా కూటం గురించి ప్రజలకు తెలిసిపోయింది. 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ మేము అది చేసినాం అది చేసినామని చెప్పుకుంటూ వచ్చింది, తెలంగాణకు ఏం చేసింది లేదు. కాబట్టి ఈ మా కూటమి ప్రజలను అందరూ కూడా ప్రజలు రిజెక్ట్ చేయటం అయింది. తర్వాత టీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్నాం, టీఆర్ఎస్ పార్టీ కూడా అలాగే ప్రవర్తించింది. కాబట్టి మార్పు రావాలా, ఒక మార్పు రావాలంటే భారతీయ జనతా పార్టీతో సాధ్యమవుతుంది అని ప్రజలకు నమ్మకం కలిగింది. ఆ నమ్మకం ఎట్లా కలిగిందంటే నేను 4.5 సంవత్సరాల నుంచి కూడా కాన్స్టెన్స్లో తిరగటం అయింది, పాదయాత్రలు చేయటం అయింది, ధర్నాలు చేయటం అయింది, అన్నీ చేసినా కాబట్టి ప్రజలకు పూర్తి నమ్మకం నా పైన కలిగింది. కాబట్టి నాకు అసలు పోటీ అనేది లేదని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మార్పు అంటే ఎలాంటి మార్పు తేవాలంటే మార్పు అంటే సార్, సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి ఏవైతే డబ్బులు వస్తున్నాయో అవి నేరుగా ప్రజలకు ముట్టలేవు. అవన్నిటికీ ఇవాళ ప్రజలకు ముట్టేటట్టు భారతీయ జనతా పార్టీ చేసేది. ఆయుష్మాన్ భారత్ ప్రజలకు 50 కోట్ల మందికి మేము మెడికల్ ఫెసిలిటీ ఇస్తామనంటే టీఆర్ఎస్ పార్టీ దానిపైన సంతకం చేయలేదు. ఫసల్ బీమా ద్వారా ఒక రైతు నష్టపోయినా డబ్బులు ఇవ్వాలా, సెంట్రల్ గవర్నమెంట్ 60% ఇస్తా అన్నది, రాష్ట్ర ప్రభుత్వం 40% ఇవ్వమంటే దాని మీద కూడా వాళ్ళు ఇంతవరకు స్పందించలేదు, దాని మీద సంతకం చేయలేదు. గ్రామాల వారిగా మీరు గ్రామజ్యోతి అని పెట్టారు, దాని ద్వారా ఒక పైసా డబ్బులు ఇచ్చింది లేదు. సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి నేరుగా గ్రామ పంచాయతీలకు డబ్బులు వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమి లేదు. 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు. కాబట్టే ఇవాళ మా తెలంగాణ మాకు కావాలని కొట్లాడను. అదే నిదర్శన, కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటే పరిస్థితులు లేరు. ఈ 4.5 సంవత్సరాలలో టీఆర్ఎస్ పార్టీ కూడా ప్రజల కొరకు ఏం చేసింది లేదు. వాళ్ళ సొంత డంక కొట్టుకున్నదానికి వాళ్ళ కమిషన్ల కొరకే ప్రాజెక్టులు తెచ్చారు తప్ప ఏ ఒక్క కోరిక కూడా వాళ్ళు నెరవేర్చలేదు. ఉదాహరణకు వాళ్ళు బతుకమ్మ చీరలు ఇచ్చారు, ప్రభుత్వ పరంగా అందరు తెలిసిపోయింది వాళ్ళు 200 రూపాయలకో 260 రూపాయలకో కొన్నట్టు నాసి రకం చీరలు ఇచ్చినావు అంటే కమిషన్ ఎవరి దగ్గరకు పోయింది? ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉన్నది. తాజా నీళ్ళు ఇంటింటికి ఇస్తామని చెప్పినావు,
20,000 కోట్లు 30,000 కోట్లు ఖర్చు అయినట్టు పేపర్లలో వస్తున్నాయి. వచ్చినాయి మన ఇంటింటికి నీళ్ళు వచ్చినాయా? ఇంటింటికి నీళ్ళు రాలేదు. అధికారం 5 సంవత్సరాలు ఇచ్చినాం, 4.5 సంవత్సరాలకే ప్రభుత్వం దిగిపోయినాం. ఇవాళ ఆరోగ్యశ్రీ కూడా బంద్ అయిపోతుందని పేపర్లలో వాట్సాప్లో చూస్తున్నాం. కాబట్టి ఖజానా కాల్ చేపించిన ఘనత నీది, అప్పు చేసిన ఘనత నీది. 70 సంవత్సరాల నుంచి అన్ని అందరి మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు కలిసి 70,000 కోట్లు ఇస్తే నువ్వు 4.5 సంవత్సరాలలో 2 దగ్గర సుమారు 150,000 కోట్లు అప్పు చేసినావు. నువ్వు ఫామ్ హౌస్ పరిమితి అవుతున్నావు తప్ప ఏనాడనా ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల గురించి మాట్లాడి వాళ్ళపైన చర్చించారా? ఏ ఊరికన్నా వెళ్ళి రచ్చబండ ప్రోగ్రామ్ పెట్టి మీరు ప్రజలను చైతన్యపరిచి మీకు ఏం కావాలని అడిగినరా? ఏ రోజు కూడా అడగలేదు. కాబట్టి ప్రజలకు టీఆర్ఎస్ పార్టీ పైన విశ్వాసం కోల్పోయింది. కాబట్టి ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు, మార్పు రావాలని కోరుకుంటున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? ఖచ్చితంగా మేము 78 సీట్లతోటి గెలవటం అవుతున్నది. గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అవటం ఖాయము. రానున్న రోజుల్లో మీకే ఇవన్నీ తెలుస్తాయి. కాబట్టి సర్వే ద్వారా ప్రజలు అండర్ గ్రౌండ్గా వర్క్ చేసుకుంటున్నారు, ఎక్కడ కూడా బయట ఎక్స్పోజ్ అయితే లేరు. టీఆర్ఎస్ పార్టీని చాలామంది అనుకున్నారు 100 సీట్లు 100 సీట్లు వస్తాయని. రాను రాను గ్రాఫ్ పడిపోతూ వస్తున్నది. వాళ్ళ ఊర్లోకి వెళ్ళే పరిస్థితి లేనందుకే ఇవాళ గ్రామ కమిటీలను కానీ కుల సంఘాలను కానీ పిలుచుకొని మాట్లాడటం అవుతున్నది. ఈ పని ప్రతిసారి చేసేది సంవత్సరంకి ఒక్కసారి చేసి ప్రజలకు కావాల్సింది ఏదో కనుక్కొని చేస్తే ప్రజలు స్పందిస్తుండే. కాబట్టి వాళ్ళు ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓట్లేసే దిశ లేరు. ప్రజలు ఒకటి అంటున్నారు, సార్ మా డబ్బు ప్రభుత్వం ఖర్చు పెట్టింది, ఈ కమిషన్లు ఎవరికి పోయినాయో మాకు తెలుసు. వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వచ్చి మాకు డబ్బులు ఇస్తా అంటున్నారు, మందు తాగిపిస్తా అంటున్నారు. మేము తాగినంత తాగుతాం, తిన్నంత తింటాం. సొమ్ము వాళ్ళది, సోకు మటుకు బీజేపీ గవర్నమెంట్కి వస్తుంది, బీజేపీకి ఓట్లు ఇస్తామని చెప్తాం. ఇలా ఉంది ఇప్పుడు గడ్డ మానందరెడ్డి గారు చెప్తున్నారు, ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి అంతా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది అంటున్నారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏం లేదని వారు చెప్తున్నారు.